సార్, ఇంతకుముందు మీరు మాకంటే ఎక్కువ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటా అని చెప్పారు కదా. అవును. సో రీసెంట్లీ జరిగిన పవన్ కళ్యాణ్ అండ్ అల్లు అర్జున్ పైన జరుగుతున్న రూమర్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? సి, అందరూ మన హీరోలే. ఎవరో ఏదో పట్టుకొని కామెంట్ చేశారనుకోండి, అదే చెప్తాను కదా, సోషల్ మీడియాలో ఉండడం తప్పు కాదు, బట్ సోషల్ మీడియా మాత్రమే జీవితం కాదు. సోషల్ మీడియా వేరు, జీవితం వేరు. ఈ డిఫరెన్స్ తెలుసుకుంటే సోషల్ మీడియాని బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. హాయ్ అన్న, నా పేరు సంజయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని చూడటం చాలా హ్యాపీగా ఉంది. నా క్వశ్చన్ ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్ అన్నతో మూవీ ఇన్ ఫ్యూచర్ మేబీ చేస్తే, కుదిరితే, సెట్ అయితే, ఆ మూవీలో ఎలాంటి ఇప్పుడు రవాణాతో ఎలాంటి కామెడీ ఎలిమెంట్స్ అయితే మీరు చేపిస్తారు, మాస్ ఎలిమెంట్స్ ఎలాగో ఉంటాయి, అలా కామెడీ టైమింగ్ కూడా ఎన్టీఆర్ అన్న గారిది యాస కానీ ఆయన ఏదైనా మాట్లాడగలరు, అలాంటిది ఎట్లా ప్లాన్ చేస్తారు? భలే క్వశ్చన్ వేసావు. నేను ఎన్టీఆర్ గారిని పర్సనల్గా చాలాసార్లు కలిసాను కాబట్టి ఆయనకున్న సెన్స్ ఆఫ్ హ్యూమర్ నెక్స్ట్ లెవెల్. నేను రామవ్యవస్థలో ఆయనతో పర్సనల్గా ట్రావెల్ అవ్వడం మూలంగానే, రామవ్యవస్థ కంటే ముందు నిందము చెప్పిన నాకు కథ ఒకటి ఓకే చేశారు కాబట్టి, ఆయనతో ట్రావెల్ అవ్వడం మూలంగానే ఫస్ట్ హాఫ్లో ఆయన క్యారెక్టర్ అంత ఎంటర్టైనింగ్గా చేయగలిగాం. చాలామందికి ఈ రోజుకి అనే ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్ ఉంటే బాగుండేది, చాలా యూత్ఫుల్గా, చాలా కాలేజీ కుర్రోళ్ళు చూపించారు అంటుంటారు. ఎన్టీఆర్ గారి సెన్స్ ఆఫ్ హ్యూమర్కి అసలు అంటే ఒక జోక్ని కూడా అంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి నవ్వేస్తారు, ఒక జోక్ కూడా అంత ఫాస్ట్గా వేస్తారు. సో డెఫినెట్గా నిజంగా అవకాశం వస్తే ఖచ్చితంగా ఈ పోర్షన్ మటుకు నేను ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను. థ్యాంక్ యూ.